ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఒకవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే, పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే కాని సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువ కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి రకాలలో ప్రధానమైనది RNR 15048. ఇది తెలంగాణ సోనా పేరుతోనే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 2015 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము 125 రోజులకు కొత్తకొచ్చేటువంటి రకం. కాకపోతే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం ఉండడం వలన తొలకరి ఖరీఫ్లో, అనగా మే చివరి నుంచి జూన్ మాసంలో కనుక నారలు పోసుకున్నట్టయితే పంటకాలం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 125 రోజులు కాకుండా 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. అనగా పంటకాలం 150 రోజులు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రకము మిక్కిలి సన్నగింజ రకం. గింజ చాలా సన్నగా ఉంటుంది, తర్వాత నూక తక్కువగా అవుతుంది, అంటే ముడి బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ రకంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉండటం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఇప్పటికే 100,000 ఎకరాలలో ఈ వెరైటీని సాగు చేస్తున్నారు. ఈ రకము గత ఖరీఫ్ పంటకాలంలో సుమారు 10 లక్షల ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడింది. ఈ రకము ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ రకానికి ఈ తెల్లకంకి, అనగా కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు నివారణకి సరియైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఈ రకము అదేవిధంగా కొంచెం ఎత్తు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే రైతాంగం గమనించాల్సింది ఏమిటి అంటే, సిఫార్సు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువులు వేయాలి. సిఫార్సుకు మించి నత్రజని ఎరువులు వేసినట్లయితే ఇది పడిపోయే ప్రమాదం ఉంది. తర్వాత కోత సమయంలో రైతాంగం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వేయకుండా తగు జాగ్రత్త చేపట్టాలి. అదేవిధంగా ఈ రకము దిగుబడి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎకరానికి 28 నుంచి 29 క్వింటల్ వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ గింజ కూడా బాగా సన్నగా ఉండడం వలన మార్కెట్లో మంచి ధర, అంటే BPT 5204 కంటే కూడా 100 నుంచి 200 రూపాయలు అధిక ధర వచ్చేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి రకం తెలంగాణ సోనా రకం RNR 15048ని మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో 10 నుంచి 15 జూలై చివరి వరకు నారులు పోసుకొని 25 రోజులు లేదా 30 రోజుల లోపు గనక మనం నారులను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. వానాకాలంలో సాగు చేసుకోదగిన మరో వరి రకం నూతన వరి రకం RNR 11718. రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకం మినీకిట్ దశను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మినీకిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేసి రైతుల మన్ననలను పొందింది. అయితే ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమంటూ RNR 11718 రకం గుణగణాలను తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక రకము RNR 11718. ఈ రకము మినీకిట్ సంచుల పరీక్షలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించినటువంటి ఈ రకం MTU 1010 మరియు NLR 34449 రెండు రకాలను సంకరపరిచి రూపొందించడం జరిగింది. ఈ రకము ఈ చిరుసంచుల పరీక్షల్లో అధిక దిగుబడిని చేయటువంటి MTU 1001 రకంతో పరీక్ష చేసి చూసినప్పుడు
సుమారు 10% అధిక దిగుబడి ఇచ్చినట్లుగా మనం గుర్తించాము. ఈ రకంలో ప్రధానంగా ఈ చౌడు నేలలకు తట్టుకున్నట్లుగా ఈ రకాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ రకం పంటకాలాన్ని గనుక మనం చూసినట్లయితే 135 నుంచి 140 రోజులు గింజ పరిమాణము మధ్యస్థంగా ఉంటుంది. సన్నగా కాకుండా అలాగే దొడ్డుగా కాకుండా మధ్యస్థ రకంగా ఉంటుంది. ఈ రకము సుడిదోమ అగ్గి తెగులు మరియు ఎండాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ చౌడు నేలలకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఖరీఫ్ పంటకాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ చౌడు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం. దిగుబడి కూడా అత్యధికంగా ఒక ఎకరానికి 30 క్వింటల్ వరకు కూడా దిగుబడినిస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం ఈ సంవత్సరం 2021 లో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం చేత విడుదలకు సిఫార్సు చేయబడుతుంది. ఈ రకాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకొని అధిక లాభాలు రైతాంగం పొందే వీలుంది. 2019లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైన మరో రకం జేజీఎల్ 24423. దీన్నే జగిత్యాల రైస్ వన్ గా పిలుస్తారు. స్వల్పకాలిక రకం, వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయదగ్గ దొడ్డుగింజ రకాలలో ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకం జేజీఎల్ 24423. ఇది జగిత్యాల రైస్ వన్ అనే పేరుతోని ప్రాంతీయ పరిశోధనా స్థానం ఈ జగిత్యాల నుంచి 2019 విడుదల చేయబడింది. ఈ రకము స్వల్పకాలిక రకము, 125 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. గింజ లావుగా ఉండి గ్రేడ్ ఏ కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ రకము సుడిదోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ రకము ఎత్తు ఎక్కువగా పెరగకుండా ఉండి పడిపోని గుణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి లక్షణము, సాధారణంగా ఈ దొడ్డుగింజ రకాలు ముఖ్యంగా 1010 లాంటి రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే పంట కోత సమయంలో గింజ రాలే గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ జేజీఎల్ 24423 అనేటువంటి రకం గింజ రాలే గుణం లేకుండా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకంగా మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. ఈ రకములో ప్రధానంగా మనం సమస్యలను కనుక గమనించినట్లయితే మెడవిరుపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసినట్లయితే పూత సమయంలో ఈ మెడవిరుపుకు సంబంధించినటువంటి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు, ఇప్పుడు ప్రధానంగా సాగు చేసేటువంటి దొడ్డుగింజ రకాలన్నిటికంటే కూడా సుమారు 5 నుంచి 10% అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా ఈ రకాన్ని మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రకాన్ని మనము ఈ ఖరీఫ్ పంటకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. చూస్తుండగానే ఖరీఫ్ కాలం దగ్గర పడుతోంది. గత వారం కురిసిన అడపాదడపా వర్షాలకు రైతులు దుక్కులు కూడా ప్రారంభించారు. సీజన్ ప్రారంభానికి మరికొంత సమయం ఉంది కనుక రైతులు ఇప్పటినుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే అంటారు యథాబీజం తదా శస్యం అని. మరి విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, అసలు వాటి నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడిదుడుకుల మధ్యనే కర్రు సాగిస్తున్నాడు. ఈ ఏడాది ఋతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపాయి. అందుకనుగుణంగానే వేసవి పనులకు బాసటగా నిలిచాయి. ఖరీఫ్ పొలం పనులకు సిద్ధమవుతున్న రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలకంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెళకువగా వ్యవహరించాలి. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తరువాత సాగు చేయబోయే పంటలో ఏ ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. 98 నుంచి 100% జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాల్ని మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన బ్యాగులపై ఉండే పసుపు, నీలం రంగు ట్యాగులు అది బ్రీడర్ విత్తనమా లేక ఫౌండేషన్ విత్తనమా అనే వివరాలు తెలియచేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉన్నా, విత్తనాలు నాసిరకానివైనా, పరిహారం పొందటానికి ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడతాయి. విత్తనాలను పొలంలో విత్తే ముందు వాటి యొక్క మొలక శాతాన్ని లెక్కగట్టాలి.
దీనికోసం 100 విత్తనాలను తడిగుడ్డలో వేసి 2 నుంచి 3 రోజుల పాటు ఉంచాలి. 95% పైగా మొలక శాతం ఉంటే వాటిని నాణ్యమైనవిగా గుర్తించాలి. వరిలాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాల్ని వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండెకట్టాలి. విత్తే ముందు శిలీంధ్ర నాశనులతో విత్తన శుద్ధి చేసినట్టయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లమవుతాం. ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతులని మార్చేస్తోంది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తోంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతుంది. అందుకే కొంతమంది రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవటానికి సాగులో సహజ సిద్ధ ఎరువులైన పచ్చి రొట్టెను సాగు చేస్తూ భూసారాన్ని పెంపొందించుకోవటమే కాకుండా సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు. అధునాతన వ్యవసాయంలో మితిమీరిన రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి, సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరముంది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ పంటలను పొలాల్లో పెంచి నేలలోనే కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. అధిక దిగుబడులను, భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. అందుకోసమే ఖమ్మం జిల్లాకు చెందిన రైతు రాణా ప్రతాప్ ప్రతి 2 ఏళ్లకోసారి పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి కలియదున్నుతూ రసాయన ఎరువుల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. మేము గత 15-20 సంవత్సరాల నుంచి మిర్చి పంటలు సాగు చేస్తున్నాం. మిర్చి పంటలు సాగు చేసే విధానంలో ముఖ్యంగా ఏంటంటే గతంలో సాల్దొడ్లు ఎదపెట్టేది దేశవాళీ రకాలు, ఇంకా అవి తీసేసి ఇప్పుడు F1 హైబ్రిడ్ రకాలు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత F1 రకాలు ఖచ్చితంగా 15 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 1 వీక్ లోపులో నాటుకుంటాం. దీనికోసం నారు పుంజుకోవాలి. దీనికోసం ప్రధాన పొలాన్ని తయారు చేసే విధానంలో ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులైనటువంటి పెసర, పిల్లి పెసర, జీలుగ, జనుము వీటిని ఎకరానికి ఒక 15 కేజీలు సుమారు భూమిలో చల్లుకొని గురుదోలి కల్టివేటర్ తోలి వదిలేస్తాం. ఎప్పుడు జూన్ 2-3 వీక్లో అట్లా తోలేసిన తర్వాత 45-50 రోజుల తర్వాత అది పరిపక్వ దశకు వచ్చిన తర్వాత వాటిని పొలంలో కలియదుంటాం. పొలంలో కలియదుంటాం వల్ల ఈ పచ్చిరొట్ట ఎరువు వలన ఏమైందంటే మిర్చికి, ముఖ్యంగా మిర్చిలో ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడతాం. రసాయనిక ఎరువులు ఒక్కొక్కరు 15-20-30 కట్టలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పశువుల ఎరువులు ఈ పచ్చిరొట్ట ఎరువు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మాకు రసాయనిక ఎరువులు చాలా తక్కువ మోతాదులు, అంటే 60-40, అంటే ఇంతకుముందు 100% ఉన్నదాన్ని 40% రసాయనిక ఎరువులతోనే మిర్చి పండియగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల సేంద్రియ పదార్థాలు బాగుండటం వల్ల మిర్చిలో ముఖ్యంగా తెగుళ్ళు, మిర్చిలో ప్రతి అతి ముఖ్యమైనది ఏంటంటే తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు, అనేక రకాల తెగుళ్ళు వస్తాయి. ఇదే ఈ పచ్చిరొట్ట ఎరువు, ఈ సేంద్రియ ఎరువుల వల్ల ముఖ్యంగా తెగుళ్ళు తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కాయల గోడ క్వాలిటీ, అంటే రసాయనిక ఎరువులు వాడిన దానికి సేంద్రియ ఎరువులు వాడిన దానికి కాయల గోడ క్వాలిటీ తేడా వస్తుంది. కాయల క్వాలిటీ తేడా రావడం వల్ల క్వాలిటీని బట్టి మార్కెటింగ్ ఉంటుంది, మంచి రేట్ వస్తుంది కాయకి. తెగుళ్ళు తగ్గు కావటం వల్ల పై మందులు తగ్గిపోయి ఇంకా లాభంగా ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే పచ్చిరొట్ట ఎరువు వేసినప్పుడు అది పెరిగిన తర్వాత దాన్ని దుక్కింది నుంచుకుంటే దానికి మాత్రం ఖచ్చితంగా ఈ మన మామూలుగా నాగళ్ళ ట్రాక్టర్ నాగళ్ళతోనైతే అంత ఫ్లెక్సిబుల్గా అయితే ఉండదు. ఈ డిస్క్ ఫ్లవ్లు అయితే ఖచ్చితంగా ఎంత ఎత్తు జీలుగైనా సరే, ఎంత ఎత్తు జనమైనా సరే ఈ డిస్క్ ఫ్లవ్తో డిస్క్ వేసుకుంటే ఖచ్చితంగా భూమిలో పడిపోద్ది. భూమిలో పడి అది భూమిలో కలిసిపోద్ది. ఆ తర్వాత మనం రోటావేటర్ వేసుకొని సాలు తోలుకొని మిర్చి నాటుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువు చల్లిన రోజే మేము మిరపనారులు కూడా పోసుకుంటాం. ఆ మిరపనారు ఖచ్చితంగా ఈ పచ్చిరొట్ట ఎరువు 45-50 రోజుల్లో కలియదుంటాం. కలియదున్ని మళ్ళీ ఒక 10-15 రోజులు దీన్ని ఎండబెట్టి మళ్ళీ రోటావేటర్ వేసుకుని సాలు తోలుకోవడానికి పచ్చి మొత్తం మీద 50 రోజులు అట్టబడుతుంది. ఈ 50 రోజుల్లో మేము చల్లిన మిరపనారు కూడా
తయారైతుంది. మా నారే మేము వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువును అందులో కలిపి తినడం వల్ల మనకి భూమిలో కార్బన్ శాతం పెరగడం వల్ల మనం ఇచ్చేటువంటి రసాయనిక ఎరువులు ఇచ్చే 40% రసాయనిక ఎరువులు కూడా ఎక్కువ యూటిలైజేషన్ అవుతుంది. బాగా ఉపయోగపడటానికి వాటిని మొక్కకు అందించడంలో ప్రధాన పాత్ర ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల ఉపయోగం అవుతుంది. ఇంకోటి ఏంటంటే బెట్ట పరిస్థితులు కూడా బెట్ట వచ్చినా కూడా ఈ కార్బన్ శాతం పెరిగి రసాయనిక ఎరువులు తగ్గి ఈ కార్బన్ శాతం పెరగడం వల్ల బెట్ట పరిస్థితులను కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా పచ్చిరొట్ట కలిగి ఉండటం వల్ల ప్రధాన పొలంలో కలుపు అనేది ఖచ్చితంగా 90% తగ్గిపోద్ది. ఈ పచ్చిరొట్ట ఎరువుకి మేము వేసే ఇత్తనాలు ఏమేమిటంటే పిల్లి పెసర, జీలుగ, జనుము, పెసర ఈ 4 రకాలు వేస్తాం. ఇవి ఏదైనా కూడా ఎకరానికి 10 నుంచి 15 కేజీల మధ్యలో వేస్తాం. 10 నుంచి 15 కేజీలు దరిదాపుగా అసలు ఇప్పుడు గవర్నమెంటే సబ్సిడీ మీద పచ్చిరొట్ట ఎరువులు ఇస్తుంది. అవి లేకపోయినా బయట కొంటే 60 నుంచి 70 రూపాయలు ఉండదు కేజీ. 15 కేజీలు వేస్తాం. 15 5లు 75 5లు లేకపోతే 1000 రూపాయలు. అదే గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే దొరికితే మాత్రం 500 రూపాయల నుంచి 600 మధ్యలో పడుతుంది. ఇది చల్లి కల్టివేటర్ వేపిస్తే ఇంకా సరిపోతుంది. పెసర అయితే మనం ఉండే 60-65 రోజులు వెరైటీస్ వచ్చినాయి. ఈ 65-70 రోజుల వెరైటీస్కి ఖచ్చితంగా పెసలు వాతావరణం మంచిగుండి పొడి వాతావరణం ఉంటే పెసలు దిగి పంట కాడ తీసుకోవడానికి అవకాశం ఉంది. పెసల పంట తీసుకుంటే ఎకరానికి 2 నుంచి 3 క్వింటాలు ఖచ్చితంగా ఇస్తుంది. ఈ పెసలకు వచ్చే డబ్బులు కూడా మన మిర్చి తోటలో పెట్టుబడికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ జీలుగులు, పిల్లి పెసలు ఇవి కూడా తినడం వల్ల పొలానికి కూడా బాగా లాభంగా ఉంటుంది. పచ్చిరొట్ట పెంపకంపై ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను రైతులకు రాయితీపై అందిస్తోంది. జీవాల పెంపకాలను ప్రోత్సహించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏటా ప్రభుత్వం గొర్రెలు, మేకలను పెంపకందారులకు అందిస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో జీవాల పెంపకాన్ని కులవృత్తిగా మలుచుకొని ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ కాపరి అధిక మొత్తంలో మేకలు, గొర్రెలను మేపుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రతి ఏటా 6 లక్షలపైనే ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత స్థానం జీవాల పెంపకం ప్రధానమైనది. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు ఇది జీవనాధారంగా మారింది. ఒకప్పుడు కుల వృత్తిగా సాగిన జీవాల పెంపకం ప్రస్తుతం వాణిజ్యపరంగా మారింది. దీంతో పలువురు వీటి పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామాల్లో గొర్రెలు, మేకలు పెంచుతూ ఆర్థిక భరోసా పొందుతున్నారు. గతంలో వీటిని 6 బయట తిప్పుతూ వచ్చిన రైతులు ఇప్పుడు షెడ్లలో ఉంచుతూ జీవాలను పోషిస్తున్నారు. దీంతో గొర్రెల పెంపకం రైతుల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ కోవలోని వంశపారంపర్యంగా వచ్చిన జీవాల పెంపకాన్ని చేపట్టి మంచి ఫలితాలను పొందుతున్నారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంటిక్యాల మండల కేంద్రానికి చెందిన రైతు బార్ల భూమయ్య. మేకల నుంచి వచ్చిన వ్యర్థాల ద్వారా వర్మి కంపోస్ట్ను తయారు చేసి రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇటు మేనే బతుకుతున్నాం. మా అమ్మ నాన్నల కాడికి వెళ్ళి, మా తాతల ముత్తాతల కాడికి వెళ్ళి గొర్రె మంద మీనే బతుకుతున్నాం. మేమైతే వీటిని చక్కగా కాసుకుంటాం, చక్కగా మేపుకుంటాం. వాటికి ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం వాటిని. వాటి తరపు నుంచి ఏం కానీయం. మనకు ఎట్లా నొప్పి తలిగితే హాస్పిటల్ తీసుకుపోతున్నాం, అట్లా హాస్పిటల్ తీసుకుపోయి మనం వాటిని మంచిగా చేసుకుంటున్నాం. గొర్రె మందలు, గొర్రె మేకలు మేపుకున్న వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, చాలా బాగుపడతారు. 10 గొర్రెలు ఉన్నా కానీ 100 అవుతాయి. మేపుకొని మనం పోషించుకున్నప్పుడు మన బాధ్యత. మన బాధ్యత అంటే ఎక్కడ మేత ఉంటే అక్కడ మనం పోయి మేపుకోబడుతుంది. గొర్రె అంటే బంగారం, మేకంటే వెండి. వాటితోనే మన భవిష్యత్తు, మన యాదవుల భవిష్యత్తే గొర్రె మేకలతోని. నౌకర్లు, బీకర్లు మనకు రావు, మనతోని కాదు, అట్టి కాదు. ఎక్కడ ఎవ్వడైనా కానీ గొర్రెని కొన్నా కానీ 10 గొర్రెలు అయితే గలవంగట్టు ఉండాలి మన యాదవులకు. వాటిని మేపాలి, వాటిని పోదించాలి, కుడిది పెట్టాలి, మేత మేపాలి, అన్నీ చేయాలి. అన్నీ చేసినాక అది ఎందుకు ఏది ఇస్తుంది? అది ఇచ్చిన తల్లి పాల తీరు మనం తాగాలి. దాన్ని అమృతం మనకు అనుభవం అవుతుంది. చక్కగా చక్కటి అనుభవాలు అవుతాయి. ఇప్పుడు మంద మీద ఒక కుక్క మనకు మెయిన్, కుక్క కానీ కట్టె కానీ గొడ్డలు కానీ మనకు మెయిన్ అవసరం. మంద పోతుందంటే పొలం లట్టి కాదు, దాని అవసరాలను బట్టి మనకు 2 కుక్కలు ఉండాలి మంద మీద. ఒక చేతుల గొడ్డలు ఉండాలి, ఒక చేతుల కట్టి ఉండాలి, ఇద్దరు మనుషులు జాగ్రత్త ఉండాలి. ఏ పొలంలో వండబెట్టినా, డేరేసి వండబెట్టినా కానీ మనకు ఆనందం అవుతుంది. కుక్క లేదు, ఏ బల్లు లేదు, నేను ఒక్కనే వంట అంటే నేను ఏదైనా వేరుస్తుంది. అది కూడా తప్పు, న్యాయం మంచిగా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మంద మీద ఒక కుక్క ఉండాలి. మొత్తం గొర్రెలతోనే, గొర్రెల మేకలతోనే మా తాతలు తండ్రులు ముత్తాతల కాడికి వెళ్ళి మా గొర్రెలతోనే మా జీవనం, గొర్రెలతోనే మా పెళ్ళిళ్ళు పేరంటాలు అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి.
గొర్రెలతోనే మా జీవనం అంతా ఆరాగిస్తాం. గొర్రెలు మమ్మల్ని మాత్రం ఏం చెడు చేస్తలేవు. గొర్రెలు మాత్రం కాపాడతానే మాకు అన్నం పెడతాయి. చిన్న సన్నకారు రైతులతో పాటు భూమి లేని నిరుపేదలకు మంచి ఉపాధినిస్తున్న రంగం జీవాల పెంపకం. చదువుకున్న నిరుద్యోగ యువత కూడా వాణిజ్య సరళిలో వీటి పెంపకం చేపట్టి ఉపాధి పొందుతున్నారు. అతివృష్టి అనావృష్టి సమస్యలు రైతులను నిత్యం వేధిస్తున్న నేపథ్యంలో రైతులు జీవాల పెంపకంపై దృష్టి సారిస్తే ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించవచ్చు. మధుర ఫలంగా పేరొందిన మామిడి సాగులో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు చేదు అనుభవాలను మిగుల్చుతోంది. ప్రస్తుత మార్కెట్లో మామిడికాయలు దొరకటమే కష్టమవుతోంది. ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పూత రాలిపోవటంతో దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు ఈదురుగాలుల కారణంగా వచ్చిన కాస్త కాయలు నేలరాలాయి. ప్రస్తుతం మార్కెట్లో మామిడి అధిక ధర పలుకుతుంటే ఇటు దిగుబడులు రాక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రస్తుంబాద గ్రామంలో మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. సీజన్ వచ్చిందంటే చాలు, ఈ గ్రామం నుండి టన్నుల కొద్దీ మామిడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. అలాంటి మామిడి ఈ ఏడాది చూద్దామన్నా కనబడుటలేదు. ఇదే గ్రామానికి చెందిన రైతు 30 ఏళ్లుగా 15 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది మామిడి సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు మునుపెన్నడూ చూడలేదని చెబుతున్నారు. అధిక వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. అయితే అధిక ఉష్ణోగ్రతలతో పూత మాడిపోయింది. దాదాపు 10% మాత్రమే దిగుబడి వచ్చింది. వచ్చిన ఆ కాస్త పంట ఇటీవల వచ్చిన అసనీ తుఫాన్ కారణంగా నేలపాలైంది. దీంతో ఈ ఏడాది శ్రమ, పెట్టుబడి వృధా అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నానండి మామిడి తోట వ్యాపారం. అయితే ఈ సంవత్సరం ద్వారా నేను 30 సంవత్సరాలలో ఈ చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. నిరుడు కరోనా అయినా కానీ ఎంతకంత మామిడికాయలు అయితే మరి దిగుబడి బాగుందండి. నిరుడు ఈ సంవత్సరం 10% కూడా లేదండి దిగుబడి విషయంలో. ఫస్ట్ నుంచి కూడా ఏం చేయాలో అన్నీ చేసామండి, కానీ జనవరి నెలలో వర్షం రావటం వల్ల కొంచెం ఇబ్బందులు అయ్యి పోతుంది పోవటం అంతంత మాత్రంగా దిగుబడి ఉందండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం లాభం అంటే మందులు కొట్టిన డబ్బులు కూడా రావండి, లేబర్ డబ్బులు కూడా రావండి, కూలి డబ్బులు కూడా రావండి ఈ సంవత్సరం. చాలా దారుణంగా ఉందండి ఈ సంవత్సరం. నేడు కరోనా అయినా ఎక్స్పోర్ట్ లేకపోయినా తర్వాత రావటం వల్ల లోకల్ ఎక్స్పోర్ట్ చేసుకుని ఎంతకంత ప్రతి రైతుకి ఎంతకంత వచ్చిందండి. ఈ సంవత్సరం అయితే మట్టుకు మెయింటెనెన్స్ కూడా రాదండి, ఖర్చుల డబ్బులు రావు. కాపు తక్కువగా ఉన్నా డిమాండ్ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది, అది లాభాలతో తీసుకెళ్లే అవకాశం లేదా? అయితే ఒకటండి, 100కి 50% కాసినా మార్కెట్ బట్టి ఎదరగొలుదండి. 10% కూడా లేకుండా ఎక్కడ వస్తుందండి? బాగా తక్కువ అనమాట అండి. ఇప్పుడు 4 టన్నులు ఐదు ఉందంటే 4 క్వింటాల్ అవుతుందండి. ఆ రకంగా అయినప్పుడు మనం 60 రూపాయలు 70 రూపాయలు కిలో అమ్మినా 100 రూపాయలు అమ్మినా మెయింటెనెన్స్ కూడా రాదండి ఈ సంవత్సరం. ఎంతవరకు ఉంది మీకు అంటే దాదాపు 8 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం మీరు సొంత అయితేనే కానీ లీజులు అయితే కానీ ఉన్నాయి, దాన్ని బట్టి ఉన్నటువంటి దిగుబడి ఏ విధంగా ఉంది? అయితే నేనైతే మా సొంతం పెద్ద ఏం కాదండి, మేము అన్నీ ఎక్కువ లీజుగా చేస్తాం అండి తోటలో. తోటలు అంటే దుక్కు, ఎరువులు, పేడ, అదే ఎరువు, పశువులు ఎరువు అంతా కూడా మేమే సొంతంగా చేసుకుంటాం. నేను చేసే తోటలన్నీ కూడాను. అయితే ఈ సంవత్సరం ఈ దిగుబడి రావటానికి ఆ వర్షమైన మెయిన్ కారణం. ఇప్పుడు అకల వర్షాల వల్ల అప్పుడు పోత ఏదో ఎంతో అంతంత మాత్రంగా ఉందండి. కొన్ని ఉన్న కాయలైనా ఒప్పుడు చేద్దారు అనుకుంటే కనుక ఈ అకల వర్షాలకు చాలా దారుణంగా నష్టపోతామండి. ఇప్పుడు అనుకోకుండా నిన్న సాయంకాలం 5 ఆ టైం కొట్టిందండి గాలి వాన, దానివల్ల ఇక చూస్తున్నారు కాయలు మొత్తం. ఎక్కడన్నా ఉన్న కాయలు కూడా చెట్టు మీద ఎన్ని ఉండే అన్నీ కూడా కింద పడిపోయినాయండి. ఈ సంవత్సరం అయితే రైతుకి ఏమి ఉండదండి, రైతు దగ్గర మేము కొన్నాం వ్యాపారం చేస్తున్నామండి. మాకు కూడా ఈ సంవత్సరం లాభాలు అయితే ఏమి ఉండవండి, సొమ్ము చెప్తే గొప్పవండి. ఏదో పురుగు మందులకి, ఎరువులకి, దుక్కులకి కొచ్చిపెట్టిన డబ్బులు కూడా రావడం కష్టమండి. మీరు సాగు చేస్తున్నటువంటి తోటలో ఎంతమేర మామిడికాయలు రాలిపోయినాయి అకాల వర్షాలకి? చాలా వరకు డ్యామేజ్ జరిగిందండి మేము చేసే తోటల్లోనూ. అంటే గాలి మా ఏరియా కొంచెం ఎక్కువగా కొట్టిందండి. మేము చెట్టుకు వచ్చి 50 కాయలు 60 కాయలు ఏదో 200 కాయలు ఉంటాయనుకుంటే 50-60 కాయలు కూడా ప్రతి చెట్టుకి కూడా అలా రాలిపోవటం వల్ల 1 టన్ను కాయల వరకు నేను లాస్ పోయానండి. ఇప్పుడు దానివల్ల మరి రేపు పొద్దున 50 రూపాయలైనా 60 రూపాయలైనా టన్ను అంటే 50-60 వేలు ఖరీదండి. అంటే ఈ సంవత్సరం మార్కెట్ను అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. కోపం ఉన్న వాళ్ళకి అయితే మటుకు లాభాలు వస్తాయండి ఈ సంవత్సరం. గత మార్కెట్కి ఇప్పటికి సంబంధం లేదండి. నేడు 10 రూపాయలు 20 రూపాయలు అమ్మిన కిలో, ఈ సంవత్సరం 50-60 అమ్ముతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మా అయితే ఇంకా రాలేదండి. మా ఎప్పుడు కూడా జూన్ నెలలో ఫస్ట్ వీక్ నుంచి వస్తాయండి. మా ఏరియా కొంచెం లేత వెనక వస్తుందండి ఎప్పుడు.
అప్పుడైతే మాది ఎప్పుడూ 20 రూపాయలు అమ్ముతే మాది 40 అమ్ముతుందండి. ఈ సంవత్సరం 60 అమ్ముతుంది అనుకున్నా మరి ఎలా జరుగుతుంది వల్ల కొంచెం నష్టమేనండి. సాధారణంగా డిసెంబర్లో రావాల్సిన పూత ఫిబ్రవరి నెలలో వచ్చింది. దీనికి తోడు అకాల వర్షాల కారణంగా నేలలో తేమ శాతం పెరిగి చెట్లపై చిగురు ఏర్పడింది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత మాడిపోయి రాలిపోయింది. దీంతో ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వచ్చిన దిగుబడులకు కనీసం పెట్టుబడి ఖర్చులు వస్తే అదే చాలు అనుకుంటున్నారు సాగు రైతులు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.